హాయ్ నమస్తే నా పేరు తోటప్రసాద్ కాపీ కథలకు స్వాగతం ఇవాళ రేపు సినిమా దానికి భాష ఉండొచ్చు కానీ భావోద్వేగాలు ఒకటే ప్రపంచంలో ఏ అమ్మకైనా ఒకేలా ప్రేమ ఉంటుంది ఒకేలా బాధ ఉంటుంది ఒకే ప్రసవ వేదన ఉంటుంది అటువంటి ఒక కథే మాతృదేవో బాబా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకి చిరస్మరణీయంగా నిలిచిపోయిన ఒక క్లాసిక్ సినిమా పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ సినిమా వచ్చింది బట్ వచ్చి ఇంకొక రెండేళ్లల్లో ముప్పై ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నాయి ఈ సినిమా ఇప్పటికీ అజరామరంగా నిలిచింది అంటే కొమ్మూరి వేణుగోపాలరావు గారిని ఒక రచయిత ఒక మాట చెప్పారు ట్రాజరీ కూడా ఒక ఎంటర్టైన్మెంటే అని విషాదం కూడా ఒక వినోదం వినోదం అంటే నవ్వు అని కాదు ఒక ఎంటర్టైన్ చేసేది ఒక ఎంగేజ్ చేసేది ఒక దేవదాసు కళ్ళం నీళ్ళు పెడుతూ ఉంటుంది మరో చరిత్ర కళ్ళం నీళ్ళు పెట్టిస్తూ ఉంటుంది అలాగే కాలం మారిన సినిమా కావచ్చు అలాగే మాతృదేవోభవ సినిమాలు కావచ్చు ఇవన్నీ ఆ విషాదాన్ని తట్టుకొలిన స్థాయికి తీసుకెళ్తాయి మాతృదేవోభవ కెఎస్ రామారావు గారు అజయ్ కుమార్ గారు డైరెక్షన్లో సినిమా నిర్మించారు మాధవి గారి హీరోయిన్గా నటించారు నాజరు తనికెళ్ళవారిని మిగిలిన వాళ్ళందరూ ముఖ్య పాత్రలు పోషించారు ఈ సినిమాలోని పాటలు వేణువై వచ్చాను భువనానికి కావచ్చు అలాగే రాలిపోయే పువ్వ అనే పాట కావచ్చు ఇవన్నీ ఇప్పటికీ చాలా సూపర్ హిట్ సాంగ్స్ ఈ సినిమాలోని పాటలు గాను వేటూరు సుందర్రామట్టి గారు జాతీయ స్థాయిలో ఉత్తమ గీత రచయితగా అవార్డు గెలుచుకున్నారు ఇవన్నీ మనకు తెలిసిన విశేషాలు బట్ ఈ సినిమాకు స్ఫూర్తి ఏంటి చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే ఇది మలయాళంలో వచ్చిన ఆకాశ దూతం అనే సినిమా ఆధారంగా తెలుగులో నిర్మాణమైంది డెన్నిస్ జోసెఫ్ రాసిన కథకి మలయాళంలో మాధవి గారే నటించారు తెలుగులో కూడా ఆవిడే ఆ పాత్ర పోషించారు తెలుగులో సినిమా విడుదలైనప్పుడు థియేటర్ నుంచి ఆడియన్స్ వెళుతూ కళ్ళమ్మట నీళ్లతో మొహమంతా ఎర్రబారిపోయి అయితే చీర కొంగులు లేదా హ్యాండ్ కచ్చే ఫుల్తో కళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చారు చాలా బాధాకరమైన అంశంతో ఈ కథ వచ్చింది అంటే ఒక చనిపోయే తల్లి తన పిల్లల అనాథలు కాకూడదని వాళ్ళందరినీ ఎవరో ఒకరి ఇంటికి చేర్చే ప్రయత్నమే మాత్రదేవో భవ ఇది మలయాళ సినిమా కన్నా కూడా అమెరికాలో జరిగిన ఒక యథార్థ సంఘటన పంతొమ్మిది యాభై ఆ ప్రాంతంలో ఒక ఆవిడికి క్యాన్సర్ లుకేమియా సోకింది భర్త పిల్లల్ని పోషించే పరిస్థితులో లేడు సో ఆవిడకున్న పిల్లల్ని ఎక్కడికి చేర్చాలని ఇల్లు ఇల్లు తిరిగి తను చనిపోయేలాగా వాళ్ళందరికీ ఒక ఆశ్రయం ఒక షెల్టర్ ఏర్పాటు చేసింది ఆవిడ ఆ తల్లి ఆ తల్లి తాలూకా ఆ వేదన ఆధారంగా ఆ యథార్థ సంఘటనల ఆధారంగా ఆవిడ జీవితం ఆధారంగా హూ విల్ లవ్ మై చిల్డ్రన్ అని ఒక టెలివిజన్ సినిమా వచ్చింది ఆ టెలివిజన్ సినిమా చూసిన మలయాళ రచయిత డెన్నెస్ జోసెఫ్ దూతం అని కథ రాశారు మాతృదేవ భవ తర్వాత కన్నడంలో రీమేక్ చేశారు మరాఠీలో రీమేక్ చేశారు ఇదే తెలుగు సినిమా దర్శకుడు అజయ్ కుమార్ హిందీలో మనీషా కొయిర్రాలా ఇర్ఫాన్ ఖాన్తో సినిమా తీశారు తులసి అనుకుంట పేరు సో ఈ భాషలన్నింటిలో కూడా ఈ సినిమా చాలా విజయవంతమైంది అలాగే టర్కిష్లో కూడా ఈ హూ విల్ లవ్ మై చిల్డ్రన్ ఆధారంగా ఓ సినిమా వచ్చిందని విన్నాను సో అంటే ఒక జీవితంలోని ఎక్కడో అమెరికాలో ఒక తల్లి బాధే ఇక్కడ తెలుగులో అయినా ఒక మలయాళంలో అయినా మరాఠీలో అయినా హిందీలో అయినా టర్కీలో అయినా ఎక్కడైనా అమ్మ అమ్మే అమ్మ బిడ్డల కోసం చేసే త్యాగం కావచ్చు చూపే ప్రేమ కావచ్చు అది ఎక్కడైనా ఎమోషన్ ఒకేలా ఉంటుంది ఆ ఎమోషన్కి అందరూ ఒకేలా చెల్లిస్తారు ఇదంతా ఒక విషయం అయితే రీడర్స్ డైజెస్ట్లో అని రేడస్ డైజెస్ట్ ఇంగ్లీష్ పత్రిక ఉంటుందో చాలామంది తెలిసే ఉంటుంది అలా చాలా యథార్థ సంఘటనలు ఉంటాయి ఆ యథార్థ సంఘటనలో నేను దీని గురించి చదివాను చదివేంటి అంటే నాకు గుర్తుంది ఆ తల్లి క్యాన్సర్ అని పిల్లలందరికీ ఇచ్చేసిన తర్వాత ఆవిడ క్యాన్సర్ లేదని తెలిసింది ఇప్పుడు పిల్లలు ఎక్కడున్నారో తెలియదు ఆ పిల్లల్ని తిరిగి తెచ్చుకోవడానికి ఒక తల్లి ప్రయత్నం చేసిందంటూ ఒక నేను కథ చదివాను చాలా ఏళ్ళ క్రితం ఆ పాయింట్ నాకు చాలా విపరీతంగా నచ్చింది అంటే మాతృదేవోభవ సినిమా వచ్చిన తర్వాత ఈ పాయింట్ చదివాను ఇది మాతృదేవోభవకి సీక్వెల్గా ఉంది కదా అని నేను అనుకున్నాను కానీ ఈ పాయింట్ని పట్టుకుని కె బాలచంద్ర గారు ఒక సీరియల్ తీశారు మీ గుర్తుండే ఉంటుంది ఈటీవీలో గుప్పిడి మనసు అనే ఒక సీరియల్ వచ్చింది గీత గారు ప్రధాన పాత్ర పోషించారు ప్రకాష్ రాజ్ అనే ఆర్టిస్ట్ పాపులర్ అయింది కూడా ఈ గుప్పిడి మనసు సీరియల్తోనే అందులో గీత తన చనిపోతానని చెప్పేసి తన పిల్లలందరినీ ఎవరెవరికో తీస్తుంటుంది కానీ చివరి తన చనిపోవాలని తెలుసుకున్న తర్వాత పిల్లల్ని తిరిగి ఎలా దక్కించుకో ఆ సీరియల్ ఇది కూడా చాలా బ్లాక్ బస్టర్ చాలా విశేషంగా ఆకట్టుకుంది ఇక్కడ ఒక ఇంకో విషయం ఏంటి అంటే ఈ మాతృదేవ ఆకాశ ఆకాశత్వం సినిమాకి అఫీషియల్ రీమేక్ అయితే ఇదే కథతో తెలుగులో ఇంకో సినిమా వచ్చింది అది చాలామందికి తెలియదు ఆ సినిమా పేరు కాలచక్రం జయసుధ గారు ఆ పాత్ర పోషించగా ఆవిడ భర్తగా చంద్రమోహన్ గారు నటించారు కోనేరు రవీంద్రనాథ్ గారు నిర్మించిన కాలచక్రం అనే సినిమాకి పి చంద్రశేఖర్ రెడ్డి గారు డైరెక్ట్ చేశారు మాతృదేవో భవ కాలచక్రం రెండు కథాంశాలు ఒకేలా ఉంటాయి కానీ కాలచక్రం ఎందుకో ప్రేక్షకుల ఆదరణను నోచుకోలేదు సినిమా ఏదో ఆలస్యంగా విడుదలైనట్టుంది సో ఇప్పుడు నేను కాపీ మజిలి కథల ద్వారా నేను చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటి అంటే ఒక కథ ఒకదాంతో అయిపోదు అంటే ఒక ఎమోషన్ అనేది ఎక్కడైనా ఒకటే అనేది ఒక చెబితే ఆ తల్లి ఒకవేళ చావకపోతే పిల్లల్ని మళ్ళీ దూరం చేసి ఎలా దక్కించుకుంటున్నది ఒక అద్భుతమైన కథ ఆ కథాంశాన్ని బాలచంద్ర గారు పట్టుకున్నారు అంటే ఒక కథ ఎప్పుడు ముగియదు ఈ కథ ముగింపు నుంచి ఇంకో కథ మొదలవుతుంది ఆ ముగింపు దగ్గర ఆగి ఈ పాత్ర ఎలా కాకపోతే ఏమన్నా ఆలోచించినప్పుడు కొత్త కథలు పుట్టుకొస్తాయి అలాంటి కొత్త కథల కోసం ఆలోచిద్దాం ఈ కాపీ మజిలి కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మళ్ళా సినిమా మనులతో షేర్ చేయండి అలాగే ఈ కార్యక్రమం మీకు నచ్చినా నచ్చకపోయినా మీ అభిప్రాయాలు కిందన్న కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక్కసారి మళ్ళీ మళ్ళీ సవినీయంగా చెప్తున్నాను ఈ కాపీ మజిలీ కథల ఉద్దేశం ఎవరిని కించపరచడానికి కాదు కేవలం రకరకాల భాషల్లో రకరకాల దేశాల్లో వచ్చిన కథాంశాల గురించి ఒక సినిమా మనగా మాట్లాడుకోవడానికి మాత్రమే థ్యాంక్ యూ ఆల్ మీ తోట ప్రసాద్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి